ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు నమస్కారం అండి మరి ముందుగా చెప్పుండ్రి అసలు ఈ ఎండాకాలంలో మనం సోయాను పండించవచ్చా అసలు ఎండాకాలంలో సోయా పండించుడు మంచిగానే అంటరా ముందుగా అందరికి వరల్డ్ పల్స్ డే శుభాకాంక్షలు మనకు ముఖ్యంగా ఏంటంటే సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి ఖరీఫ్ పంట వానకాలం పంటగానే సాగు చేయడం జరుగుతుంది మనకు చలికాలంలో కానీ వేసవి కాలంలో కానీ వేసుకున్నట్లయితే చలికాలం విషయానికి వచ్చేటప్పుడు బాగా చలి ఉంటుంది మనకు అంటే నాలుగు డిగ్రీ వరకు కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనకు చలికాలం అనేది దిగుబడి అనేది రాదు అదే వేసవి కాలంకి వచ్చేటప్పటికి చలికాలంతో పోలిస్తే వేసవి కాలంలో కొద్దిగా దిగుబడులు వస్తాయి దాన్ని మనం ఏంటంటే సాధారణంగా కల్టివేషన్ కాకుండా విత్తనోత్పత్తికి వాడుకున్నట్లయితే మంచిగా ఉంటుంది అంటే మనం ఇట్లా అమ్ముకోవడానికి కాకుండా విత్తనం కోసం అయితే విత్తనానికి లాభం అదే కమర్షియల్గా పండించుకున్న దానికైతే నష్టంగానే ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వేసుకోవచ్చు అనుకుంటే మనం జనవరి పదిహేను నుంచి జనవరి ఇరవై ఆరు వరకు వేసుకున్నట్లయితే కొద్దిగా మనకి చలి తగ్గుతుంది మనకు పంట చివరి దశలలో ఎండ కూడా రాకుండా పూత అనేది ఎండకు తలగకుండా ఉండేటట్లు ఉంటుంది సో ఆ టైంలో వేసుకున్నట్లయితే విత్తనోత్పత్తి పంట మాత్రం పండించవచ్చు మరి ఎండాకాలంలో ఈ సోయాని ఎందుకు పండియాలంటారు ఇక మన ఆదిలాబాద్ జిల్లాలో సోయా అనేది ముఖ్యమైన పంట అందరికీ తెలిసిన విషయం అది అయితే ఆ విత్తనానికి తగ్గట్టే మన సోయా చిక్కుడులో ముఖ్యమైన సమస్య ఏంటంటే విత్తనం ఒకటి విధంగా ఏంటంటే మనం ముందే చెప్పుకుంటాం విత్తనం మంచిగా ఉంటే మనకు వచ్చే పంట కూడా బాగుంటుంది ఒకటి అంటాం మంచి మంచిగా పంట పంట మంచి మంచిగా ఉంటుందని దీనికి తోడు ఒకటి ఏంటంటే మనం సోయా చిక్కుడు తెచ్చుకుంటున్నాం కాకపోతే రైతుకు మొలకొచ్చేదాకా కూడా నమ్మకం ఉండట్లేదు దీనికి ముఖ్య కారణం ఏంటంటే సోయా చిక్కుడులో ఉన్నటువంటి గుణమే అది విత్తనంలో ఉన్నట్టు గుణం పల్చని పొర ఉండడం కానీ ఖరీఫ్ సీజన్లో వచ్చేటువంటి పంట చివరి దశలో వర్షాలు పడడం కానీ దానివల్ల విత్తన నాణ్యత అనేది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది సో రైతులు ఖరీఫ్ నుంచి మళ్ళీ ఖరీఫ్ దాకా దాస పెట్టుకోవడం మనకి స్వపరాగ సంపర్కం చెందిందేగా సిల్ పాలినేటట్ క్రాప్ అయిన కూడా రైతులు ప్రతి సంవత్సరం విత్తనం కొనుక్కుంటున్నారు ఇలాంటి పంటలు లేదంటే ఒకసారి విత్తనం కొనుక్కుంటే మూడు సంవత్సరాల దాకా వారచ్చు ఈ వచ్చే సీడ్ సమస్యలు కానీ లేకపోతే ఏంటంటే మన స్టోరేజ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ దాకా దాస పెట్టడం ఎందుకు మళ్ళీ మన గవర్నమెంట్ కూడా సబ్సిడీలో వస్తుంది అని ఒక రకంగా కానీ లేదు మార్కెట్లో కొనుక్కోవచ్చు అనే నమ్మకం కొద్ది ఇన్ని రోజులు ఏం చేశారంటే రైతులు మనకు ప్రతిసారి ఎవరు కూడా విత్తనోత్పత్తి వెళ్ళలేదు సమ్మర్లో కాకపోతే గత సంవత్సరం ఏమైందంటే మనకు ఒకటేసారి విత్తన సమస్య రావడం వేసుకున్న రైతులు వాతావరణ పరిస్థితులు మారడం వల్ల ఒకటికి రెండుసార్లు వేసుకోవడం జరిగింది దీనివల్ల ప్రతిసారి విత్తనం కొనుక్కోవాల్సి వచ్చింది రైతు సో విత్తనానికి కూడా ఖర్చు ఎక్కువైంది అందుకే మనం ఏం చెప్తున్నామంటే ఈసారి వేసవిలో కేవలం విత్తనోత్పత్తికి మాత్రమే ఎందుకంటే బయట మనకు ప్రైవేట్ పరంగా చూసుకున్నట్లయితే ముప్పై కిలోల బ్యాగ్ ఇరవై ఏడు వందలు అంటే ఒక కిలో విత్తనానికి తొంభై రూపాయలు వస్తుంది సో తొంభై అంటే ఇప్పుడు మనం కమర్షియల్ అమ్ముకుంటే నాలుగు వేలు దీనికి ఏంటంటే ఇట్లా ఉంటుంది కదా విత్తనోత్పత్తి చేసుకుంటే మూడు కుంటలు పండినా కానీ తొమ్మిది మూల ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు వస్తుంది అంటే నార్మల్గా మనకి ఎంత వచ్చినట్టు ఏడున్నర కుంటలు సీడు పడ్డట్టు కమర్షియల్గా తీసుకుంటే దీనికి మళ్ళీ ఇంకా మనకేందంటే జర్మినేషన్ ఉంటుందని కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది మనం బెరుకులు తీసేస్తాం కాబట్టి విత్తన ఉత్పత్తిలో క్వాలిటీ పరంగా కూడా మనకు నమ్మకం ఉంటుంది సో మన విత్తనాన్ని మనం చేసుకున్నప్పుడు మనకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది సో నమ్మకం ఉంటుంది విధంగా కోత కోసిన ఎదురులోపే వేసుకుంటాం కాబట్టి మొలక శాతం కూడా అధికంగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే విత్తన మోతాదు కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ముప్పై కిలోలు వాడేది ఇప్పుడు మొలక శాతం అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఇరవై కిలోల సీటు వాడుకొని కూడా ఎకరానికి సోయింగ్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ ఎండాకాలంలో పండించిన సోయాబీన్ విత్తన నాణ్యత ఎట్లుంటుంది మరి వచ్చే సీజన్ మీద మనం ఇప్పుడు ఆనాకాలంలో వేసుకునే సోయా మీద ఏమన్నా ప్రభావం పడుతుందంటారా దీంతో ఖరీఫ్ పంటతో పోలిస్తే విత్తన నాణ్యత అనేది మనం చేసే మేనేజ్మెంట్ మీద ఆధారపడింది కొద్ది అయితే గింజ సైజ్ అనేది తగ్గిపోతుంది ఖరీఫ్లో వచ్చినంత లావుగా రాకపోయినా గింజ పరిమాణం ఓకే ఉంటుంది కాకపోతే మనకు క్వాలిటీ అంటే కలర్ విషయానికి వచ్చేటప్పటికి మనం సాధారణంగా చూసుకుంటే పచ్చ రంగులు అట్లా పసుపు రంగులు అట్లా ఉంటుంది ఎల్లో కలర్లో కాకపోతే ఇప్పుడే వచ్చేటప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది వేసవిలో వచ్చేది ఎందుకు మొత్తం నిండుతుంది కానీ దాని లక్షణమే అలా ఉంటుంది మనం ఆఫ్ సీజన్లో పండించినప్పుడు ఆ రకం వల్లనే గ్రీన్ కలర్లో ఉంటుంది కాకపోతే దానిది నెక్స్ట్ సీజన్లో వచ్చే పంట పైన దిగుబడి అనేది ఏ విధంగా కూడా ఉండదు కలర్ అనేది అట్లా ఉంటుంది కాకపోతే ఆఫ్ సీజన్లో చేస్తున్నాం కాబట్టి మనం కలర్ అట్లా ఉంటుంది కాబట్టి దిగుబడి పైన మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదు ఇప్పుడు ఎండాకాలంలో పండించే సోయాబీన్కు ఆనాకాలంలో వండించే సోయాబీన్కు అంటే మనం చేసుట్ల పండించుట్లే ఏమైనా తేడాలు ఉంటాయా లేకుంటే బరోబరే ఉంటాయా కొద్దిగా వేరియేషన్ ఎందుకంటే మనం విత్తుకునేటప్పుడు ఏంటంటే మనం నలభై ఐదు సెంటీమీటర్ ఒకటిన్నర ఫీటు వర్షాల మధ్య దూరం వేసుకుంటాం అదేంటంటే వర్షాకాలంలో మనకు పంట పెరుగుదల అధికంగా ఉంటుంది మంచిగా ఉంటుంది కాబట్టి అది మంచిగా కప్పేస్తుంది కాకపోతే వేసే విషయానికి వచ్చేటప్పుడు కొద్ది పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది సో మనం ఏం చేయాలంటే రెండింటి మధ్యలో దూరం అనేది కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి దీనికి తోడు ఏంటంటే మన వర్షకాలంలో ఏ రైతు కూడా ఎక్కువ మంది రైతులు ఎప్పుడు కూడా మన యూరియా కానీ పొటాష్ కానీ వేయరు వేసినా ఒక్కసారి మామూలు కొద్దిగా వేస్తూ ఉంటారు సో వేసే విషయానికి వచ్చేటప్పటికి ఒకటికి రెండు సార్లు కంపల్సరీ పెరుగుదల ఉండాలి కాబట్టి కంపల్సరీ ఎరువుల యాజమాన్యం అనేది మారుతూ ఉంటుంది అదేవిధంగా పూత దశకు వచ్చినప్పటికీ ఎండ అనేది పూత దశకు సమానంగా ఒకటేసారి కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి అలాంటి బెట్ట పరిచయం కొద్దిగా తట్టుకోవడానికి మనం మల్టీకేల్ మొక్కలకు పోషకాహారం పైన రూపంలో అందించాల్సి ఉంటుంది కరిగే ఎరువులని కొట్టాలి పై నుంచి పూత సమయంలో కానీ కాయ ఎదుగుదల దశలో కానీ దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే నీరు మనం ఏంటంటే ఇంతకుముందు వర్షం మీద ఆధారపడతాయి కాబట్టి నీళ్ళు ఇచ్చినాయకున్నా ఓకే ఇప్పుడు ఏంటంటే వేసిలో పండిస్తున్నాం కాబట్టి మనకు నీటి తడులు మనకు పంట చివరి దాకా అందేటట్లు ఉండేటట్లు చూసుకోవాలి మరికి ఎండాకాలంలో పండించే సోయా పంటలో ఇంకా ముఖ్యమైన పరిశానులు కానీ సమస్యలు కానీ ఏమేమి వస్తాయి అంటారు ఎండాకాలం పండిస్తున్నప్పుడు సాధారణంగా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మనకు రసం పీల్చే పురుగుల సమస్య అన్ని పంటల్లో ఉంటుంది సోయా చిక్కుడు కూడా తెల్లదోమ అనే సమస్య ఎక్కువగా ఉంటుంది తెల్లదోమ సమస్య ఈ తెల్లదోమ సమస్య ఎక్కువైన కొద్దీ మనకు ఎల్లో మొజాయిక్ వైరస్ అని పల్లాకు తెగులని వచ్చే అవకాశం ఉంటుంది సో రైతులు ముందుగానే ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకొని వేసుకున్నట్లయితే కొద్ది రసం పీల్చే పురుగులను ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు మొదటి దశలలో మనం కాపాడుకోవచ్చు తెల్లదోమ నుంచి ఆ తర్వాత మనకు ఎప్పుడైతే తెల్లదోమ ఉధృతి కనిపించిందో అప్పుడప్పుడు అడపాదడప కంపల్సరీ స్ప్రేయింగ్ చేసుకోవాలి మరి ఇప్పుడు ఎండాకాలంలో పండించే సోయాబీన్ని ఎక్కువగా మీరు విత్తనంగానే వాడుకోమంటున్నారు కాబట్టి కోసేటప్పుడు మళ్ళీ కోసినాక ఆ సోయాబీన్ ఉంచేటప్పుడు మరి ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే రైతు చోళ్లకు తెలియదు ఏమనగా అంటే మనము విత్తనం తీసుకుంటున్నాం ప్రతిసారి విత్తనాన్ని కొనాల్సిన అవసరం లేదు మన దగ్గర పండే పంటలు ఏంటంటే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ అంటాం అన్నీ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ మళ్ళీ అలాగే సూటి రకాలు ఒకసారి ఇప్పుడు సోయాబీన్ కానీ శనగ కానీ ఇవన్నీ ఒకసారి మనం కొనుక్కున్న విత్తనము మనం మూడు సంవత్సరాలు వాడుకోవచ్చు ఇప్పుడు ఒక పంటని ఏంటంటే రైతులు ఈ మధ్య ఇంప్రూవ్డ్ వెరైటీస్ అంటే కొత్త రకాలు అధిక దిగుబడిచ్చే రకాలను ఎక్కడి నుంచో తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ఒకసారి ఇంప్రూవ్డ్ రకాలను తెచ్చుకున్న తర్వాత మీరు ప్రతిసారి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఒకసారి షార్టేజ్ రావచ్చు దొరకకపోవచ్చు సో అదే విత్తనాన్ని మీరు ఉంచుకొని ముఖ్యంగా ఏంటంటే ఆఫ్ సీజన్లోకి వెళ్ళినప్పుడు అధిక ఇచ్చే రకాలు కొత్త రకాలను నిన్న చేసుకున్నట్లయితే మీరు విత్తనం వాడుకోవచ్చు మీ తోటి రైతులకు విత్తనాన్ని అందించవచ్చు సో ఇలా వెళ్తే ఏంటంటే మీకు నాణ్యమైన విత్తనం దొరుకుతుంది మీ తోటి ఊరి రైతులకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది ఇంకోతోటి ఏంటంటే ఒకవేళ పది ఎకరాలు రైతు ఉన్నాడు అనుకోండి ఆ పది ఎకరాల రైతు మనకు సబ్సిడీ ద్వారా ఇచ్చినా కూడా ఒకటి రెండు బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది సో మనం వేసుకున్నది ఒక పది ఎకరాలు ఉంటే ఒక హాఫ్ ఎక్కరు మనం వేసుకున్నాం అనుకోండి మన ఆ హాఫ్ ఎక్కర్లో ఎట్లన్నా మనకు నీటి వసతి ఉంటుంది కాబట్టి హాఫ్ ఎక్కర్లో వేరే పంటలు వేస్తున్నాం అది సోయా పంటనే వేసుకున్నట్లయితే హాఫ్ ఎక్కర్లో వచ్చేటువంటి దిగుబడి అనేది మీకు నెక్స్ట్ ఇయర్లో పది ఎకరాలకు సరిపోయిన విత్తనాన్ని ఇవ్వడం జరుగుతుంది కోసేటప్పుడు ఏం చేయాలంటే మనము ముందు చూసుకోవాలి ఒకవేళ ఒకే రకం వేసుకున్నట్లయితే మనకి ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ రెండు మూడు రకాలని రైతు కొద్ది పావు ఎకర పావు అట్లా వేసుకున్నారనుకోండి ఒక రకం నుంచి ఇంకో రకం మధ్య మనం జాగ్రత్త పడాలి మళ్ళీ అదే విధంగా కోసేటప్పుడు ఏంటంటే బెరుకులను ఒకసారి చూసుకోవాలి మనకి ఎట్లయితే కరిఫ్ సీజన్లో నార్మల్గా విత్తనోత్పత్తి చేస్తారో అదే విధంగా మనం బెరుకులను అనేది పూత సమయంలో కానీ కోతకు ముందు కానీ ఏరు వేసుకోవాలి వాటిని సపరేట్గా వేయాలి కోసిన తర్వాత కుప్పేసుకొని వేలైనంత మటుకు అప్పుడు కొద్దినే ఉంటుంది కాబట్టి బాగా ఎండి ఉంటుంది పంట అప్పుడు ఏం చేయండి అంటే చేతి ద్వారా కొట్టుకోండి చేతి ద్వారా నూర్పిడి చేసినట్లయితే ఏమవుతుందంటే అప్పుడు ఎండ ఉండటో బాగా ఎండుతుంది తొందరగా రాలిపోతుంది మళ్ళీ కోత ఏంటంటే సోయా చిక్కుడులో గింజ రాలే లక్షణం కూడా ఉంటుంది కాయ నుంచి గింజ రాలిపోతుంది చిట్టడం అనేది ఉంటుంది సమస్య సో ఆ చిట్టడ సమస్య అనేది రాకముందే అరవెస్ట్ చేసుకోవాలి మరి అదేవిధంగా రైతులు ఏంటంటే నూర్పిడి చేసేటప్పుడు కూడా వేరే రకాలతో కలవకుండా మన నిల్వ చేసేటప్పుడు కూడా కొత్త గడ్డిని బ్యాగులలో నింపుకుంటూ మళ్ళీ అదేవిధంగా బాగా మనకు కోత సమయంలో మే వస్తుంది ఎండాలు అప్పుడు మనకు నలభై ఐదు నుంచి నలభై డిగ్రీలు ఉంటాయి అలాంటప్పుడు మనం బాగా వేడి ఉండే రూమ్లలో కానీ బాగా క్లోజ్ ఉండే రూమ్లలో కానీ నిల్వ చేసుకోకూడదు కొద్దిగా గాలి తడిగే ప్లేస్లలో అని చెప్పి మా కూడా తేమ కూడా రాకుండా చూసుకోవాలి నీటిలో అందకుండా తేమ రాకుండా చూసుకొని అట్లా నిల్వ చేసుకోవాలి మరి వాళ్ళన్న ఈ ఎండాకాలంలో సోయాబీన్ని వండించాలనుకుంటే లేకుంటే విత్తనం కోసం సోయాబీన్ని వండించుకోవాలనుకుంటే ఏమన్నా అనుమానాలు ఉంటే మీకు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీ జీరో ఫోర్ ఇది డాక్టర్ రాజేంద్ర రెడ్డి గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం రాసుకోండి తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఒకటి మూడు నాలుగు మూడు సున్నా నాలుగు చాలా మంచిదండి రాజేంద్ర రెడ్డి గారు ఈ ఎండాకాలంలో పండించుకునే సోయా చిక్కుడు గురించి మంచి ముచ్చట్లు చెప్పిండ్రు వ్యవసంధారులు గీ ముచ్చట్లు ఇని మంచిగా గీ ఎండాకాలంలో కూడా సోయని వండించుకొని విత్తనాలని తమకు తాము ఉంచుకొని ఇంకా వేరే రైతులకు కూడా ఇయ్యాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్